సవాలంటే అది ఇది కాదు ఇదిగో ఇలా ఉండాలి రబ్బయ్య అనే మాదిరి. ఆంధ్రప్రదేశ్ మంత్రి కొడాలి నాని అంటేనే సవాళ్లకు ప్రతిరూపం. ఆయన మాట్లాడారంటే చాలు ప్రత్యర్థులు ఎవరైనా సరే నోరు మూసుకుని కూర్చోవాల్సిందే అనే మాదిరి. ఆ మాదిరి కొడాలి నాని సవాళ్ళు ఉంటుంటాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి జోష్ మీద ఉందనే చెప్పాలి. నిన్న మొన్నటిదాకా రాజకీయపరమైన ఒత్తిళ్లు, కోర్టుల్లో ఎదురైన ప్రతికూల తీర్పులతో ఒకింత కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించిన పార్టీ ఇప్పుడు మాత్రం కాస్త క్యాడర్లో ఉత్సాహాన్ని నింపాయి వచ్చిన ఫలితాలతో. అయితే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో 90%కి పైగా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసాధారణమైన గెలుపును సాధ్యం చేసి శభాష్ అనిపించింది. ఇదిరా అసలైన గెలుపు అంటే అనే మాదిరి రుచి చూపించింది. ప్రజలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా తమ వైపే ఉన్నారని, ఇక ముందు కూడా ఉంటారని కూడా ఈ ఫలితాలు చెబుతున్నాయి. 2.5 ఏళ్ల తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు అనేవి ఎక్కడా లేకుండా జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ నియోజకవర్గంకి ఎక్కడ ఏ ప్రజలు దెబ్బతినకుండా అన్ని ప్రజలకు అన్ని సౌకర్యాలను కల్పించడంలో ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇక ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని కూడా కొడాలి నాని పేర్కొన్నారు. నగరాలు మెదులుకొని గ్రామాల ద్వారా కూడా అన్ని స్థాయిలో కూడా ప్రజలు తమ ప్రభుత్వానికి అండగా నిలిచారు. మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. ఇక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ పేరుతో ఎన్నో నాటకాలు ఆడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పుడు బద్వల్ ఉప ఎన్నికల్లో కూడా చంద్రబాబు ఏ నాటకం ఆడతారు, చంద్రబాబుకు నిజాయితీగా గెలిచే దమ్ముందా, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకొట్టకున్న బద్వాల్ నియోజకవర్గంలో ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మరి అక్కడ మరోసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైసీపీ జెండా రెపరెపలాడే సమయం వచ్చేసింది. చంద్రబాబు గారికి ఈ సందర్భంగా కొడాలి నాని అదిరిపోయే సవాల్ విసిరాడు. చంద్రబాబు గారికి దమ్ముంటే కుప్పంలో రాజీనామా చేయాలని కొడాలి నాని గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కుప్పంలో చంద్రబాబు గెలిచాడంటే చాలు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, చంద్రబాబు బూట్లు తుడుస్తానని, ఆయన కాళ్ళ వద్దే కూర్చుంటూ ఆయన కాళ్ళు ఒత్తుక్కుంటూ ఆయన పక్కనే కూర్చుంటానంటూ కొడాలి నాని అదిరిపోయే సవాల్ విసిరాడు. చంద్రబాబు పెద్ద పోటుగాడైతే కుప్పంలో రాజీనామా చేయాలని అన్నారు. మంగళగిరిలో తన కుమారుడు నారా లోకేష్ను గెలిపించుకోలేదని ఎద్దేవా చేశాడు. చంద్రబాబుకు నేను చెప్పే మాటలు అర్థమవుతే చేసి నిరూపిస్తాడా అంటూ కూడా ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. సవాళ్ళంటే కొడాలి నాని తర్వాత ఎవరైనా అనే మాదిరి ఆయన సవాలు విసిరాడు. మరి ఈ సవాళ్ళు ఎన్నో స్వీకరించడంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యాడు. ఎన్నడూ కూడా ఓ సవాల్ను ముందుకు తీసుకెళ్ళి సవాల్పై నిలబడ్డ చరిత్ర బాబుగారికి లేదు. అయితే చంద్రబాబు గారికి బూట్లు తుడచడానికి కూడా నేను రెడీ అంటూ కొడాలి చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైతం చిరునవ్వు నవ్వారట. కొడాలి ఏంటిది అంటూ కామెంట్లు చేశారట.